ప్రతి పేదవానికి స్థిరాస్తి అందించిన ప్రభుత్వం మాది 18 నెలల్లో 95% హామీలు నెరవేర్చామన్న సీఎం జగన్ రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ విజయనగరంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీ పైలాన్ ఆవిష్కరణ ఇల్లు లేని పేద ప్రజలకు జగన్ మరోవరం పేదలకు 2.20 లక్షల టిక్కో ఇల్లు ఇస్తామని హామీ ఏపీలో మే నెలలో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 30 వరకు క్లాసులు ఉంటాయన్న విద్యాశాఖ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సర్కారు అద్భుత కృషి సీఎం డీజీపీలను ప్రశంసించిన ఎన్సీపీసీఆర్ సభ్యుడు ఆనంద్ ప్రభుత్వాన్ని కించపర్చే ఆలోచన నాకు లేదు ఆరోగ్యం బాలేకే తప్పు మాట్లాడానన్న డాక్టర్ సుధాకర్ పెంపుడు జంతువులకు లైసెన్స్ తప్పనిసరి కొత్త జీవో తెచ్చిన ఏపీ ప్రభుత్వం హోంమంత్రి సుచరిత తీరుపై ప్రశంసల వెల్లువ ఎంపీ సురేష్ ఇష్యూలో సున్నితంగా పరిష్కారం జనవరిలో శ్రీవారి విశేష ఉత్సవాల వివరాలు విడుదల 4వ తేదీ నుంచి ప్రత్యేక దర్శనం టికెట్లు కోటా రిలీజ్ భయంతో వణుకుతున్న ఏజెన్సీ గ్రామాలు ఇసుకపాడులో ఎద్దును చంపిన పులి రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం తల వేరు చేసి ఎత్తుకెళ్లిన దొండగులు రామతీర్థం ఘటనపై జగన్ సిగ్గుపడాలి ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నించిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రామతీర్థం ఆలయ కొలనులో లభ్యమైన రాముడి విగ్రహం తలభాగం చినజీర స్వామి ఆశ్రమం ప్రతినిధులతో పునఃప్రతిష్టకు ఏర్పాటు విజయవాడ ముంబై మధ్య ఇండిగో సర్వీస్ జనవరి 12 నుంచి మొదలు కానున్న విమానాలు తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు కరోనా ఎన్నో పాఠాలు నేర్పిందన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ గుడ్ న్యూస్ డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంట వరకు క్లబ్ బార్లకు అనుమతి బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించండి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్ జగిత్యాలలో బీజేపీ టిఆర్ఎస్ నేతల మధ్య బాహాబాహి మంత్రి కొప్పుల ఈశ్వర్ను అడ్డుకున్న కమలం నేత కరోనా నేపథ్యంలో జనవరి 31 వరకు లాక్ డౌన్ మరోసారి అలర్ట్ అయిన ముంబై ప్రభుత్వం కొత్త వైరస్ తో మరణాలు పెరిగే అవకాశం ఉంది జాగృత ప్రభావం తీవ్రంగా ఉందన్న పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షులు పరిష్కారం దిశగా రైతులతో కేంద్రం చర్చలు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో 40 రైతు సంఘాల నేతలు మూడు పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న ఎన్నికల సంఘం ఆన్లైన్ లో ఓటు వేసే విధానంపై పార్లమెంట్ లో బిల్లు కోవిషీల్డ్ టీకాకు అనుమతులపై కీలక సమావేశం సీరం సంస్థ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా భేటీ ప్రముఖ సంగీత దర్శకుడు మెహపాత్ర కన్నుమూత శోకసంద్రంలో సంగీత పరిశ్రమ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి గాయాలు రాజస్థాన్ లో కారు ప్రమాదం దగ్గరలోని ఆసుపత్రికి తరలింపు రెండు వేల ఇరవైలో పాకిస్తాన్ సైన్యం దుశ్చర్యలపై లెక్కలు
5100 సార్లు కాల్పుల విరమణ 36 మంది బలి లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 47746 వద్ద నిలిచిన సెన్సెక్స్ రణబీర్ అలియా నిశ్చితార్థంపై క్లారిటీ ప్రస్తుతం అదేం లేదన్న మావయ్య రణధీర్ ఉపాది కానుకగా వకీల్ సాబ్ విడుదలకు యత్నాలు మూడేల తర్వాత పవన్ సినిమా కోసం ఎదురుచూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।